పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. పరలోకమందు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకముల నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా ఎద్దపబడ్డ వాళ్ళు మేము మందించినట్లు మా పిల్లలు మీరు మందించండి. మమ్మల్ని శోధనందు ప్రవేశించకుండా కీళ్ళుండి రక్షించండి. ఆమె దేవరవర ప్రసాదము చేతన్న మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్న స్త్రీలు ఆశీర్వదింపబడ్డవారు మీరే. గర్భఫలమందు జేసు ఆశీర్వదింపబడ్డవారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపత్ముల మా కొరకు ఇప్పుడు మరణ సమితి ప్రార్థించండి. ఆమెన్. దేవరవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడ్డవారు మీరే. గర్భఫలమందు జేసు ఆశీర్వదింపబడ్డవారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ముల మా కొరకు ఇప్పుడు మరణ సమితి ప్రార్థించండి. ఆమెన్. దేవరవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడ్డవారు మీరే. గర్భఫలమందు జేసు ఆశీర్వదింపబడ్డవారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ముల మా కొరకు ఇప్పుడు మరణ సమితి ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సదా కరుణించి కాపాడుతున్న ఉన్న పరమపితని పరిశుద్ధ నామములకు కోట్లాది వందనాలు. స్తుతి స్తోత్రం మహిమ ఘనత ఆరాధన నీకే రాజా. ఈ మధ్యాహ్న కాల సమయమందు మా ప్రార్థన ఆలకించుము దేవా. సామెతల గ్రంథం 16:1-3 వచనాల ప్రకారం నా ఆత్మ జ్ఞాని శరీరం నీ ఆధీనముంచుము దేవా. ప్రతి ఒక్క బిడ్డల్ని కూడా సామెతల 16:1-3 వచనాల ప్రకారం మీకు సమర్పిస్తున్నానైనా. సమాధానకర్త అయిన దేవా, నీ సమాధానంతో ప్రతి బిడ్డని స్వస్థపరచుమునైనా. నీ సమాధాన వాక్కు చేత ప్రతి ఒక్క బిడ్డ హృదయములో వేదన నుంచి విడుదల కలిగించుమునైనా. అయా, నీ యొక్క ప్రార్థన మార్గంలో ప్రతి ఒక్క బిడ్డని నడచకృపం దయచేయుమని. నీ అపారమైన ప్రేమను మాపై కుమరించి ఉన్నావు. నీ అపారమైన ప్రేమ చేత నువ్వు మమ్మల్ని రక్షించున్నావునైనా. అయ్యా, జీవించు దినములల్లా మేము నీకై జీవించే కృపను దయచేయమునైనా. అయ్యా, పాపగోతిల పడిపోయి అనారోగ్యం పాలవుతున్నాము తండ్రి. అయ్యా, కరోనా వైరస్ నుంచి దిక్కుడిక్కున తండ్రి దేవ భయపడుతున్నారునైనా. భయం ఆందోళన నుంచి ప్రతి ఒక్కరికి విడుదల కలిగించమునైనా. అయ్యా, మేము నీ మాట వినని పట్లనే మీరు మమ్మల్ని శిక్షించినారు దేవా. ఈ శిక్ష నుంచి కూడా విడిపించేవారు మీరే అని మేము మిమ్మల్ని నమ్ముతూ విశ్వసిస్తున్నాం. మీకా 7:19 ప్రకారం అతి ఘోరమైన పొరమైన పాపములు మీ కాళ్ళ కింద నలుగుతొప్పి సముద్రమైన గర్భంలో పారివేయము దేవా. ఆ పాపములు పైకి తేలి రాకుండా అక్కడికి నశింప చేయము తండ్రి. ఇక మీదటైనా మేము మారు మనసు పొంది మీ యొక్క మార్గంలో నడిచే బిడ్డలుగా ఉండాలి దేవా. ప్రతి ఒక్క బిడ్డలని పేరు పేరు నా నీకు సమర్పిస్తున్న యెషయా గ్రంథం 49:16 ప్రకారం ప్రతి ఒక్క బిడ్డ పేరులు నీ అరచేతిలో రాసుకొనున్న దేవా. ప్రతి ఒక్క బిడ్డలో ఒక హృదయ వేదన, ప్రతి ఒక్క బిడ్డలో ఉన్న ప్రతి ప్రార్థన ఆలకించుమని మా నాథుడైన యేసుక్రీస్తు తీరు పరిశుద్ధ పాదాల చెంత అడిగి వేడుకుంటున్నాము రక్షక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము ఎజ్రా గ్రంథము 8:21-23 అహావా, ఏటి ఒడ్డున మా జనులెల్లరూ ఉపవాసము చేయవలేనని ప్రభువునెదుట వినయము చూపవలేనని ఆజ్ఞాపించి తిని, మేము మా బిడ్డలను మా సామాగ్నితో పాటు సురక్షితముగా ప్రయాణము చేయుటకు ప్రభుకు మనవి చేయుడని కోరి తిని, వారిలో దారిలో దొంగల బెదరుల నుండి మమ్ము కాపాడుటకు సైనికులను రథములను వెంట పంపుడని రాజును వేడుకొనుటకు నాకు ముఖము చెల్లదాయను. ఎందుకనగా మా దేవుడు తను నమ్మిన వారిని దీవించునని, తను నమ్మని వారిని కోపముతో శిక్షించునని అంతకు ముందే నేను రాజుతో చెప్పి ఉంటిని. కనుక మేము ఉపవాసము చేసి మా మీద కరుణ చూపుమని ప్రభువును వేడుకొంటిని. ఆయన మా మొరను ఆలకించెను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎజ్రా దేవుని ఆలయంలో ఉండాల్సిన కొన్ని వస్తువులు తీసుకొని వస్తున్నప్పుడు
దారిలో ప్రయాణించి వస్తున్నప్పుడు ఏ దొంగలు ఆ సామాన్లను ఆ వస్తువులను దొంగదీస్తారేమో, వాళ్ళతో వస్తున్న పశువులు స్త్రీలు పురుషులు వాళ్ళని ఎవరైనా హత్య చేస్తారేమో, బిడ్డలను దోచుకుంటారేమో, ఏమి చేస్తారో అని రాజుని కొంతమంది సైనికులను పంపించమని కొంతమంది రథబలములను పంపించమని అడగడానికి ఎజ్రాకి మొహమాటం వేస్తుంది. మొహమాటం వేసిన ఎజ్రా దేవుడి పైన భారం వేసి ఉపవాసం ఉండి సురక్షితంగా చేరుకొని ఉన్నాడు. దేవుని నామంలో జీవిస్తున్న క్రైస్తవ సహోది సహోదరులారా, క్రీస్తుని నామములో క్రైస్తవులుగా పిలువబడుతున్న సహోది ఓ సహోదుడా, దేవుని పట్ల ముఖ్యంగా భయము భక్తితో విశ్వాసంగా నీవు దేవుడి పైన నమ్మకం ఉంచి చూడు. దేవుడు నీ నమ్మకాన్ని వ్యర్థం చేయకుండగా నీ నమ్మకం తగ్గట్టు నీకు అధిక ఫలితాన్ని ఇస్తాడు. నీవు దేవుని మార్గంలో నడువు. నీవు ఇరుకైన మార్గంలో పడిపోవద్దని దేవుడు ఎన్నోసార్లు నేను హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ మనము స్టేట్ అయిన వేళ నడవకుండగా ఇరుక్కైన మార్గంని వెతుక్కొని పాపగోతిలో పడిపోయి ఉన్నాము. పాపగోతిలో పడిపోయి ప్రభువా ప్రభువా నా ప్రార్థన వినుమునైనా నన్ను రక్షించుమునైనా అని మొరపెట్టుకుంటున్నాము. దేవుడు పదే పదే మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆజ్ఞల ప్రకారం నియమాల ప్రకారం తూచా తప్పకుండా ప్రార్థించండి బిడ్డల్లారా, నా ఇజ్రాయెల్ జనములారా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నా రూపములో మిమ్మల్ని మట్టితో మలచి ఉన్నాను, ఎంతగానో ప్రేమిస్తున్నాను హెచ్చరించినప్పుడు ఆ ప్రేమ గల ప్రతి ఒక్క పలుకు నోటి నుంచి ఒక వచ్చే పలుకు ఈరోజు వాక్యం రూపంలో నెరవేరింది. దేవుడి ప్రతి ఒక్క పలుకు నెరవేరి ఈరోజు గొప్ప సాక్ష్యంగా ప్రతిది నిలబడి ఉంది. మనని గొప్ప సాక్ష్యంగా నిలబెట్టి మన పరమ తండ్రి మాటలు మనము పడించవిన పెట్టి ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నప్పుడు మన హృదయానికి గాయం కలిగినప్పుడే మనము తండ్రి దేవుని గుర్తించుకుంటాము. మనము మన ఒక ప్రతి విషయములో దేవుని తలుచుకోవడం చాలా అవసరం. దావీదు వలె దావీదు ప్రతి విషయంలో దేవుని సంప్రదించేవాడు. దావీదు కుమారుడు సొలొమోనుకి యావే తండ్రి అయి ఉన్నాడు, సొలొమోను కొడుకై ఉన్నాడు. సొలొమోనునే అటు విధంగా దేవుడు పిలిచి ఉన్నాడంటే మరి నిన్ను నన్ను కూడా అదే విధంగా పిలుస్తున్నాడు, ఓ కుమార్తె ఓ కుమారుడా అని. కానీ నీవు ఆ తండ్రిని పట్టించుకోవట్లేదు, ఆ తండ్రి యొక్క వాక్యాన్ని వినకుండా పడిచేవున పెడుతూ పాపముని వెదుక్కుంటూ వెళ్తున్నాము. అందుకే ఈరోజు కరోనా వైరస్ నుంచి బాధపడుతున్నాము మనము. వైరస్ అంతా పాకిపోతుంది, ఎవరికేమి జరుగుతుందో అని సెలవులు ఇచ్చి ఉన్నారు. ఎవరు బయట వెళ్లకుండా అతి జాగ్రత్తగా నడుచుకోమని మన పెద్దలు చెప్తున్నారు. కానీ ముందుగానే దేవుడు ధర్మ గ్రంథములోనే ప్రతీది రాసి ఉన్నాడు. ప్రతీది నీ జీవంలో ఏమి జరగబోతుందో నీ జీవితములో దేవుడు అన్నీ కూడా నీకు ప్రవక్తల ద్వారా బోధకుల ద్వారా సేవకుల ద్వారా సేవకూరాల ద్వారా తెలియపరుస్తున్నాడు. మనం ఈ చెవిని వింటూ ఈ చెవిని వదిలేసి ఉన్నాము. ఇప్పుడు మొర పెట్టుకుంటున్నాం. ఆ మొరలో కూడా నీవు దేవుడి పట్ల స్వచ్ఛమైన భయము భక్తి విధేయత ఉందా? నీ విశ్వాసం అల్ప విశ్వాసంగా కాకుండగా విశ్వాసము అతిక విశ్వాసముగా అనగా ధైర్యముగా మోషే వలె జోష్వా వలె ధైర్యముగా విశ్వాసం దేవుని పైన పెట్టినవా? దేవుడు నాకు స్వస్థతను ఇస్తాడని నువ్వు నమ్ముతున్నావా? దేవుడు స్వస్థత ఇస్తాడో ఇవ్వడో అని అల్ప విశ్వాసి వలె నువ్వు ఆలోచించకు. దేవుడు చెయ్యని కార్యం కూడా చేశాడని నీవు నమ్ము. మనకి ఏమి కావాలో దేవుని నువ్వు అడుగు, ఇస్తాడు. నువ్వు తప్పు చేసినప్పుడు దేవుడు నిన్ను శిక్షిస్తాడు, నువ్వు మంచి చేసినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇప్పుడు మనం చదివిన వచనములనే ఉన్నది, దేవుణ్ణి తెలుసుకున్న వాడికి దీవనిస్తాడు, దేవుణ్ణి నమ్మని వాడికి దేవుడు శిక్షిస్తాడని. ప్రతి ఒక్క అధ్యాయంలో ఒక వచనంలో ఆది కాండం నుంచి దర్శన గ్రంథం వరకు కంటిన్యూషన్లో దేవుడు చెబుతూనే ఉన్నాడు, నువ్వు నా మాట వింటే నేను దీవిస్తాను, నువ్వు నా మాట వినలేవంటే నేను శిక్షిస్తాను, నిన్ను కొట్టే అధికారం నాకే ఉంది.
నీ హృదయాన్ని గాయపరిచే అధికారము నాకే ఉంది. ఎందుకంటే ఈ సృష్టికర్తను నేనే, నిన్ను నేను ఈ భూలోకములో పరిపాలించుటకే నేను నా చేతుల ద్వారా తయారు చేసి ఉన్నాను. కానీ ఈరోజు కూడా మనము ఏమి తినదమా, ఏమి తాగదమా, ఏమి ధరించదమా, ఏమి సంపాదించదమా అని ఆలోచనలు పడిపోతున్నామే. ఎలా ప్రార్థించదమా, ఎలా వాక్యం చదవదమా, ఎలా దేవుని మార్గంలో నడచదమా, ఎలా దేవుని నియమాలను హృదయంలో పదిలపరుచుకున్నదమా అని ఆలోచించట్లేదు. ప్రియ క్రైస్తవ సహోది సహోదరులారా, దేవుడు స్వయంగా ఎన్నోసార్లు నిన్ను హెచ్చరిస్తున్నాడు, ఓ నా ప్రియ బిడ్డ నా మార్గంలో నడు, సైతాన్ గర్జించు సింహము వలె నీ ఆత్మని దొంగలించుటకై సిద్ధముగా ఉన్నాడు. కానీ నువ్వు నా మాట వినకుండా పడి చెవున పెడుతూ పదే 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 నన్ను నీవు ఎంతో గాయపరుస్తున్నావు. దేవుడు నీ కొరకు నా కొరకు ఏడుస్తున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో చూసినట్లయితే విచ్చడివిడిగా పాపము చేసి దేవుని ఏడిపించిన పాపాత్ములమ్మను అంత గొప్ప దేవుడు సృష్టినంత అనుభవించుటకు మనకు ఫ్రీగా చేసి ఉంది. కానీ మనం పాపము చేసి యావే తండ్రిని ఏడిపించున్నాం. యావే తండ్రినే కాదు, యావే తండ్రి ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని కూడా మనం ఏడిపించి ఉన్నాము. ఈ రోజుకు కూడా ఏడిపిస్తూనే ఉన్నాము. ఆయన ఏ పాపము చేశాడు? ఆయన నీ పాపం నా పాపం కొరకై తను సిలువలో వేలాడి ఉన్నాడు. సిలువ మరణం ద్వారా నువ్వు ఆనందిస్తున్నావా బిడ్డ? ఇప్పుడైనా మారు మనసు పొంది నా తండ్రి నామములో నీవు నడుచుకో. నా తండ్రి ఘనమైన నామములో నీవు ప్రతిరోజు ప్రయాణము చేయి. మా తండ్రి యొక్క బోధన నీవు విను అని యేసుక్రీస్తు కూడా పల్లె పల్లెన ప్రాంత ప్రాంతంలో చెప్పి ఉన్నారు. అయినాను వినట్లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు సిలువలో వేలాడుతున్నాడు. ఏ పాపము చెయ్యని యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు బలి అయిపోయినాడు. నీ వంటి నిండా వస్త్రములు ఉండుటకు యేసుక్రీస్తు ఈ చిన్నపాటి గుడ్డని కప్పుకొని ఉన్నాడు. ఎంతటి త్యాగం చేసి ఉన్నాడు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు ప్రియ బిడ్డ. ఆ ప్రేమను పొందుకొని మనము దేవుడిలో మారు మనసు పొంది దేవుని యొక్క వాక్యాల ప్రకారం నియమాల ప్రకారం నడుచుకోవాలి. ఈరోజు కుంగి కుసించిపోతున్నాం అప్పు సమస్యల్లో, అనారోగ్యములు పడిపోయి ఎంతో బాధ వేదన, డాక్టర్కి డబ్బులు వేస్తున్నాము, అనారోగ్యం నయం అవ్వట్లేదు. దేవుడు ప్రతీది కూడా పరీక్షిస్తూ చూస్తున్నాడు. యోబుని పరీక్షించి ఉన్నాడు, నిన్ను నన్ను అట్టి విధంగా పరీక్షించట్లేదే. యోబు స్థిరముగా దేవుడిలో నిలబడి ఉన్నాడు. ఏ పాపము చేయని యోబుని దేవుడు సాతాన్తో సవాల్ అయ్యింది. సాతాను దేవుడితో సవాల్ చేసి యోబుని ఎంతగానో వేధిస్తున్నాడు. అయినాను నా దేవుడు ఏది చేసినా నా మంచికే, కష్టం ఇచ్చినాను సంతోషం ఇచ్చినాను నేను ఒడిచాపి తీసుకుంటాను. మంచి ఇచ్చినప్పుడేమో దేవుణ్ణిలో నీవు గొప్పలు చెప్పుకుంటావు, దేవుణ్ణి శిక్షణిస్తే దేవుని నిందిస్తావా అని యోబు దేవుని నిందించకుండగా ఓపికతో ఆ ఒక శ్రమలు అనుభవిస్తున్నాడు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో మళ్ళీ దేవుడు దేవదూతులతో పాటు సాతానుడు కూడా వచ్చి ఉన్నాడు. నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే అటు ఇటు తిరగాడుచు నేను వచ్చి ఉన్నాను అని సైతాన్ దేవుడితో చెప్తున్నాడు. అటు ఇటు తిరిగే సైతాన్, నిన్ను ఎక్కడ నీవు ఖాళీగా కూర్చున్నావు, ఎక్కడ నువ్వు ప్రార్థనకు దూరంగా ఉన్నావు, ఎక్కడ బైబిల్కి దూరంగా ఉన్నావు, ఎక్కడ దేవుని స్తుతిలు ఆరాధనకు దూరంగా ఉన్నావో చూస్తున్నాడు. చూసి మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా అడుగులు వేస్తూ నీ ఆత్మని దొంగలిస్తూ నేను పాప మార్గంలో పడివేస్తున్నావు. నీవు ధైర్యంగా ఉండకుండగా సాతానుడు వచ్చి నీ ఆత్మను దొంగలించినప్పుడు నువ్వు కూడా సోలిపోయి సైతాను వల్ల పడిపోతున్నావు. యేసుక్రీస్తునే శోధించి ఉన్నాడు సైతానుడు. నిన్ను నన్ను శోధించడం పెద్ద మాట కాదు ప్రియ బిడ్డ.
కానీ ప్రతి శోధనల నుంచి మనము విడుదల పొందుకోవాలి. ప్రతి ఒక్క బాధ వేదనల నుంచి ధైర్యముగా ముందుకు సాగిపోవాలి. దేవుని యొక్క కరుణ ఎల్లప్పుడూ మనపై కురిపించుటకై ఉన్నాడు. దేవుని యొక్క అపారమైన ప్రేమను మనపై విస్తారంగా కురిపిస్తానంటున్నాడు తండ్రి దేవుడు. ఈరోజు కూడా తండ్రి మార్గంలో నడుచుటకై మనం సిద్ధంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆది కాండము ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆది కాండము 7వ అధ్యాయము 4వ వచనము. ఇంకాను 7 రోజులకు భూమి మీద 40 పగలు 40 రాత్రులు ఎడతెగక వాన కురిపింతును. నేను భూమి మీద సృష్టించిన ప్రాణులు కూడా కనరాకుండా చేయుదునని అనేను. 40 రోజులు పగలు రాత్రి కుంభపోతు వర్షాన్నిచ్చినాడు తండ్రి దేవుడు. మనం చేసిన పాపాలకి ప్రతి ఒక్క పక్షిని, ప్రతి ఒక్క పశువును, ప్రతి ఒక్క మనుషులని దేవుడు కుంభపోతు వర్షము ద్వారా పాపాన్ని నశింపచేసి ఉన్నాడు. ఈరోజు మనం 40 రోజులు ఉపవాసం ప్రార్థిస్తున్నాము. ఆ 40 రోజులు ఉపవాసం మనకు ఎంతో భారంగా కనిపిస్తుంది. ఆ 40 రోజులు ఎప్పుడవుతుందా అని. కానీ నీవు ఆ 40 రోజుల ఉపవాసము ఆ 40 రోజులతోనే అయిపోలేదు. నీ ప్రతి అవసరంలో కూడా ఉపవాస ప్రార్థన అవసరం. నీ ప్రతి సంఘటనలో, నీ ఇంట్లో ఏ సమస్య ఉన్నా, నీ సమస్య నుంచి నువ్వు బయటపడాలంటే ఉపవాస ప్రార్థన ఉండి దేవుడి పట్ల భయభక్తితో దేవుని పైన నీ భారం వేసి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీ మొరను ఆలకిస్తాడు. దేవుడు మనం రక్షిస్తున్నాడు. ప్రతిసారి ఆ రక్షణను మనం తొలగించుకుంటున్నాము. దేవుని గొప్ప కాంతిని మన నుంచి మనం తొలగించుకుంటున్నాము. దేవుడు ఎల్లవేళలా నిన్ను దీవించుటకి సిద్ధంగా ఉన్నాడు. ఆ దీవెని నువ్వే తొలగించుకుంటున్నావు ప్రియబిడ్డ. నీవు జీవించు దినములల్లా దేవుడికై జీవించాలి. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని వాక్యాన్ని వినుటూ పడిచేమిన పెట్టకుండగా పరమతండ్రి చెప్పే ప్రతి ఒక్క ఆ పలుకులు నీవు నెరవేర్చి తీరాలి, నీవు పాటించి తీరాలి. ప్రతిరోజు దేవుడు నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఆ హెచ్చరికలన్నీ కూడా నువ్వు నాకు వర్తిస్తుందా అని నువ్వు విని విననట్టుగా పక్కన పెట్టేస్తున్నావు. పక్కన పెట్టేయకు, పాపంలో పడిపోకు. ఈరోజు నువ్వు తపించిపోకు. తప్పించిపోయినా నువ్వు ప్రశ్చాత్తపడే హృదయముతో దేవుని చెంతకు వచ్చి నువ్వు తెలిసి తెలియక చేసిన ప్రతి ఒక్క తప్పిదములను దేవుని చెంత నీవు మోకరిల్లి ప్రార్థించు. అయ్యా, నాకు ప్రశ్చాత్తపడే హృదయముతో ప్రార్థిస్తున్నా, నా మొరను ఆలకించు దేవా అని నువ్వు ప్రార్థించు. దేవుడు నీ మొరను ఆలకిస్తాడు. దేవుడు తొందరగా నీ మొరను ఆలకించలేదంటే నువ్వు చేసిన అతి ఘోరమైన పాపం దేవుడికి చాలా బాధ కలిగించి దేవుడు ఏడ్చడానికి కారకులమైన మనం. అందుకనేసి దేవుడు కొన్నిసార్లు శిక్షిస్తూ మనని సరిచేయుటకే చేస్తూ ఉంటారు ప్రతి కార్యమును. దేవుని నామంలో జీవిస్తున్న క్రైస్తవ సహోదరి సహోదరులారా, నీ దేవుని కృపగల నామంలో దేవుడు మనని ఎంతగానో ఎంతగానో మార్చుటకై సేవకులను, బోధకులను పంపిస్తున్నారు. వినలేకుండగా యేసుక్రీస్తు కూడా వచ్చి మనని మార్చుటకు, మన పాపాల నుంచి మనం రక్షించుటకు వచ్చి సిల్వలో వేలాడి ఉన్నాడు. అయినాను కూడా ఈరోజు నువ్వు దేవుని ధ్యానిస్తూ, దేవుడు 40 రోజుల్లో ఎన్ని శ్రమలు పొంది ఉన్నాడో ఆ శ్రమలను ధ్యానిస్తూ దాన్ని చూస్తూ ఆలోచిస్తూ ఇప్పుడన్నా నువ్వు మారు మనసు పొందు. మారు మనసు పొందడం నీ జీవితానికి చాలా అవసరం ప్రియబిడ్డలారా. మనం చేసే ప్రతి పాపములకు దేవుడు మనని శిక్షించడం కంపల్సరీ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సిరాకు గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చూద్దాం. తాగుబోతు సంపన్నుడు కాజాలడు, చిన్న విషయములలో జాగ్రత్త చూపువాడు
అక్రమముగా నశించును. మధువుమూర్తులలో అగ్ని విజ్ఞానమును చేర్చు వేషాలు కూడా వాడు శిలము కోల్పోవును. శిలము కోల్పోయిన వాడు ప్రాణహాని తెచ్చు కొనును. కుళ్ళు పట్టి పురుగులు పట్టి పోవును. తాగుడు మనని తాగుతుంది, మనం తాగుడును కాదు తాగేది. సైతాన్ మనలో నువ్వు తాగేసాయి, ఇంట్లో గొడవ చేసాయి అని ఎన్నో చెబుతుంటుంది. కానీ మనము దేవుళ్ళు తాగి సైతాన్ మార్గంలో పోవడం అవసరమా అనవసరమా మనం ఆలోచించుకోవాలి. ప్రతీది కూడా దేవుడు ఎంతగానో చెబుతున్నాడు, మనం ఆ మాటని వినకుండా పోతున్నాము. దేవుని యొక్క రక్షణ మనపై ఉన్నది. కుళ్ళు పట్టి పురుగులు పట్టి పోవడం అవసరమా? ఈరోజు అదే ఒక కరోనా వైరస్ని ఒక పురుగు వ్యాపించి ఆ ఒక పురుగే ఈరోజు నీ ప్రాణము తీస్తుంది అని అంటే నీవు ఎంత పాపము చేసి ఉండవచ్చు. పాపానికి దూరంగా ప్రభువుకు దగ్గరగా ఉండని ప్రతి వాక్యంలో దేవుడు కంఠాపదముగా హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఆ హెచ్చరలన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నావు. దేవుని పదే పదే నువ్వు బాధ పెడుతున్నావు. ఆ బాధ వేదన నీపై వచ్చినప్పుడు, ఆ బాధను నువ్వు అనుభవించినప్పుడు అప్పుడు నీకెంతో బాధ కలుగుతుంది. ఎందుకంటే దేవుడు పడే బాధ నీకు కనిపించదు, నువ్వు పడే బాధ అప్పుడు నీకు అర్థమవుతుంది. నువ్వు ఆ బాధ అనుభవిస్తున్నప్పుడు ఇంతగా ఉంటుంది, నేను అప్పుడు దేవుని ఇలా ఏడిపించి ఉన్నానని ఆ సమయంలో కూడా నీకు గుర్తుకు రాదు. నీ బాధనే నీకు గుర్తొస్తూ దేవుని పదే పదే అడుగుతావు, అయ్యా నాకు స్వస్థపరచు, అయ్యా నాకు విడుదల దయచేయి, అయ్యా నేను ఏ పాపము చేసినా నాకు గుర్తుకు రావట్లేదు. మనం చేసినవన్నీ మనకు అంతటి గుర్తు ఉంటే మనం ఎందుకు పదే పదే పాపములు చేస్తూ ఉంటాం? దేవుని వాక్యాన్ని అనుసరం జీవించడం చాలా అవసరం ప్రియ బిడ్డలారా. మోషే కూడా 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని మబ్బులో కలుసుకొని దేవుడు చెప్పే ప్రతి మాటను వినుటకు వెళ్ళి ఉన్నాడు. తను ఉపవాసం ఉండి ఉన్నాడు. తను ఏమి మంచి నీళ్లు కూడా తాగలేదు. నిర్గమకాండము 24:18 మోషే సరాసరి మెరుపులన ప్రవేశించెను. అతడు కొండకెక్కి 40 పగళ్ళు 40 రాత్రులు గడిచేను. 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడి దగ్గరకు వెళ్ళి దేవుడిచ్చే ప్రతి నియమాలను తీసుకొచ్చి ఇజ్రాయెల్ ప్రజలను నడిపించుటకు దేవుడి దగ్గరికి వెళ్ళి ఉపవాసముతో దేవుడు చెప్పే ప్రతి ఒక్క నియమాలను మోషే పాటించి ఉన్నాడు. ఈరోజు మనకు ఈ గ్రంథముని ఇచ్చి ఉన్నాడు దేవుడు. నీవు సరైన సమయంలో ఇప్పటికైనా దేవుణ్ణి తెలుసుకో. ఈ 40 రోజుల ఉపవాసములో మనం దేవుని ధ్యానించాలి. దేవుడు పడిన ఈ శ్రమలన్నీ కూడా నీవు కూడా పడాలి. నిన్నటి రోజున మాకు తెలిసిన ఒక సహోదరి షాప్కు పోయి వస్తున్నప్పుడు తను వెహికల్ మీద నుంచి పడిపోయినప్పుడు తన రైట్ రౌండ్ చుట్టూ బస్సు వెహికల్ కార్ అన్నీ ఉన్నాయి. కానీ ఆ సహోదరి కింద పడినప్పుడు నేలకు పడి తన కాళ్ళుకు దెబ్బ తగలలేదు, తన చేతుకు దెబ్బ తగలలేదు. తన దేవుడు పైన ఉన్న విశ్వాసమే తనని రక్షించింది. వెహికల్ నుంచి పడిపోతే డైరెక్ట్ భూమిపై పడతారు. కానీ తను ఆ బండి నుంచి స్లిప్ అయి పడిపోయి నిలిచొని ఉంది, కానీ కూలిపోలేదు. దేవుడు ఈ ఉపవాస దినమందు నిన్ను నన్ను కూడా పరీక్షలకు శోధనలకు మనని గురి చేస్తే మనం ఆ పరీక్షల్ని ఎదుర్కొనుటకై సిద్ధముగా ఉండాలి. దేవుడు ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడంటే నీ విశ్వాసం ఇంకా ఎంత గట్టిదో, నిన్ను బలపరచుటకై, నిన్ను లేవనెత్తుటకై దేవుడు నీకు ఇచ్చే పరీక్షని కూడా నీవు దానికోసం ఆలోచించి అర్థము చేసుకొని దేవుళ్ళో ప్రార్థించుకొని నడు. ఈ ఉపవాస దినములందు యేసుక్రీస్తుని శోధించిన సాతాను నిన్ను నన్ను శోధించడానికి కూడా సిద్ధంగా ఉంటాడు.
నువ్వు సైతాన్ నుంచి బయటపడాలంటే నీ ఉపవాసం గట్టిదై ఉండాలి. నువ్వు దేవుని పట్ల భయము భక్తి విశ్వాసముతో దేవుణ్ణి నువ్వు నమ్ముతూ దేవుడు చేసిన గొప్ప కార్యములు క్రియలన్నీ కూడా ఇతరులకు సాక్ష్యంగా తెలియపరుచుకుంటూ నీవు దేవునికి గొప్ప సాక్ష్యంగా ఉండాలి. క్రైస్తవ సహోది సహోదులారా, ఈ ప్రతి వాక్యాలన్నీ కూడా మన హృదయంలో పదిలపరుచుకుందాం. ఎజురా అడవి నుంచి ప్రయాణం చేసి వస్తున్నప్పుడు ఏ దొంగలు ఆ ఒక దేవుని ఆలయంలో పెట్టాల్సిన ప్రతి వస్తువులని దొంగిలించొద్దు అనేసి తన ఒక రాజు మీద డిపెండ్ కాకుండగా దేవుడి పైన డిపెండ్ అయి తను ఉపవాస ప్రార్థన చేస్తూ సురక్షితంగా చేరుకొని ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జీవకు ఊటైన దేవ, మహిమకు పాత్రుడమైన తండ్రి, మహోన్నతుడా, ఎల్లవేళలా మమ్మల్ని కాపాడేవాడు నీవేనైనా. కరోనా వైరస్ నుంచి విడుదల కలిగించమునైనా, అప్పు సమస్యల నుంచి విడుదల కలిగించము తండ్రి, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారిని విడిపించమునైనా. అయ్యా నీ వాక్యం తెలియక జీవిస్తున్న వారిని నీ వాక్యం తెలుసుకొని జీవించే కృపను దయచేయము దేవా. అయ్యా పిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు నీవన్నా మోషే ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకో అన్నావు తండ్రి. మోషే ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకునే జ్ఞానమును మాకు దయచేయండి. సొలొమోను జ్ఞానము, సిరాకు జ్ఞానమును మాకు దయచేయము నైనా. నీ దయగల హస్తమును మాపై ఉంచుము తండ్రి. యేసుక్రీస్తువా, నీవు పొందిన దెబ్బల చేత, నువ్వు పొందిన గాయముల చేత, నీ పంచ గాయాల చేత అయ్యా ప్రతి ఒక్కరిని స్వస్థపరచుము నైనా. ప్రతి ఒక్కరు ప్రార్థనలు నడుచుకునే మార్గమును దయచేయము తండ్రి. ఎగ్జామ్స్ జరగబోతున్న బిడ్డలన్నీ ఆదిలో ఉంచుకో అయ్యా. ప్రతి ఒక్కరికి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలన్నీ ఆదిలో ఉంచుకొని తండ్రి చెంత విన్నవించండి దేవా. అయ్యా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సమస్యతోనే ఉన్నారైనా, సమస్య లేని వారు ఎవరూ లేరు తండ్రి. సమస్యల నుంచి విడుదల దయచేయమునైనా. అయ్యా ప్రతి ఒక్కరికి కావలసిన సహాయం సమకూర్చుము తండ్రి. సహాయము మమ్మల్ని విడిపించేవాడు. ప్రతి ఒక్క బంధనాల నుంచి, సైతాన్ ఒక బంధనాల నుంచి, కట్టడాల నుంచి విడిపించేవాడవు నీవేనైనా. అయ్యా విడిపించుము దేవా. విడిపించి మమ్మల్ని మీ గొప్ప సాక్షులుగా పెట్టి తండ్రి యొక్క వాక్యాన్ని మేము ప్రతి ఒక్కరికి తెలియపరచాలి. ప్రతి ఒక్క ప్రాంతం అనగా, పల్లె అనగా, వీధి వీధిన మీ వాక్యాన్ని ప్రకటించాలి దేవా. ప్రతి ఒక్క బిడ్డలు తండ్రి చిత్తాననుసరం నడుచుకునుటకై నడిపించుము దేవా. మేము నడి సముద్రంలో మునిగిపోయినా మమ్మల్ని లేవనెత్తువాడు నీవే తండ్రి. మేము జీవించినాను మరణించినాను పరలోక తండ్రి కొరకే మేము జీవించే మార్గంలో మమ్మల్ని నడిపించుము నైనా. పాపానికి దూరంగా ఉండాలి తండ్రి. పాపం ఒక విత్తనం, మరణం ఒక శూన్యం అన్నావు నైనా. నిర్గమకాండం 20:5 ప్రకారం మేము పాపములు చేస్తే మా పిల్లలకు, మా తరం వారికి ఇస్తాను నేనా. మేము మీ యొక్క నిబంధనల ప్రకారం నడుచుకుంటే 1000, 100, తరతరముగా దీవిస్తాను తండ్రి. అయ్యా మేము నీ దీవెన పొందుకున్నటకే ఉండాలి, కానీ శాప పాప మార్గంలో, పాప మార్గంలో పడిపోకుండా. అయ్యా ఇప్పుడైనా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఇజ్రాయేలీ బిడ్డలు ఇప్పుడైనా మారు మనసు పొంది ప్రార్థించుకోవడానికి, వాక్యం చదవడానికి, నేను స్తుతించి ఆరాధించడానికి సిద్ధపడే బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డల హృదయములను మార్చుమునైనా. అయ్యా మార్చుము తండ్రి. మరచుమునైనా తండ్రి వైపు మరలించుము తండ్రి. అయ్యా మా ప్రార్థన ఆలకించుమునైనా. యా ఈ యొక్క ప్రార్థనలో ఏ తప్పైనా నేను మాట్లాడినట్లయితే నన్ను మన్నించుము తండ్రి. ఏ పాపమైనా నేను చేసినట్లయితే నా పాపమును మన్నించుమునైనా. అయ్యా నీవు చిందించిన నీటి రక్తము చేత ప్రతి ఒక్క బిడ్డకు విడుదల కలిగించమని ప్రార్థపడుతున్నాను. విడుదల నీకు మటుకి సాధ్యము తండ్రి. విడిపించువాడవు నీవే నేను. పరలోకంలో ఉండే పితైన సర్వేశ్వరుడా, మమ్మల్ని మన్నించి క్షమించి మా ఒక ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు అతి మహిమగల నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను తండ్రి దేవా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.